ధరణితో రైతులకు రెవెన్యూ సేవలు చేరువయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ధరణి సేవలు ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయిందన్నారు. రెవెన్యూ భూ రికార్డుల సేవలను సులభంగా పారదర్శకంగా నిమిషాల వ్యవధిలో అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గత ఏడాది ధరణి పోర్టల్ ఆవిష్కరించారని ఆయన తెలిపారు. జిల్లాలో 11,806 ఫిర్యాదులను ధరణి ద్వారా పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏవో రవీందర్, సూపరింటెండెంట్ రంజిత్ కుమార్ పాల్గొన్నారు. ఆఫీసెస్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది, 22 ఆఫీసెస్ ఉన్నాయి మనకి. సో చాలా రష్ తగ్గిపోయింది. అట్లానే ఈ సిస్టమ్ చాలా పకడ్బందీగా డిజైన్ అయింది కాబట్టి చాలా ఫాస్ట్గా రిజిస్ట్రేషన్స్ అవుతాయి. అట్లానే దీంట్లో రకరకంగా మాడ్యూల్స్ ఉన్నాయి, దీన్ని 31 మాడ్యూల్స్ ఉన్నాయి. దాని ద్వారా ఏదైనా రికార్డ్స్లో మార్పులు జరిగే అవకాశం ఉంటాయి, దాంతో సంజనాలు అప్లై చేస్తారు. అట్లానే ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిక్ డొమైన్లో అందరికీ వచ్చింది. సో ఇంతకుముందు అయితే చాలా ఇబ్బంది పడ్డారు జనాలు జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం, లేదా ఇంకా ఇది స్లాట్ మీన్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడైతే ఈ ధరణి ప్లాట్ఫామ్ వల్ల స్లాట్ బుకింగ్ అయిన తర్వాత వితౌట్ ఎనీ డిస్క్రిప్షన్, అంటే ఎలాంటివి ఎవరు కూడా అడ్డం రాదు, మీకు స్లాట్ బుకింగ్ అయితే మీరు అక్కడ పెట్టేసి టైంకి మీకు రిజిస్ట్రేషన్ అవుతాయి. లాభమైంది అది మనకి ఈ అంశాలతో తెలిసిపోతుంది. సో మన జిల్లా కామారెడ్డి చూస్తే ఈ ఒక సంవత్సరంలో 39,395 స్లాట్స్ బుక్ అయింది, దానివల్ల రెవెన్యూ కలెక్షన్ 24 crores అయింది. సో ఇది చాలా గర్వకరంగా ఉంది, ఎందుకంటే జనానికి నమ్మకం వచ్చింది ఇది సిస్టమ్ చాలా మంచిగా ఉంది. అండ్ వాళ్ళు కూడా వెంటనే మీన్స్ స్లాట్ బుకింగ్ అయిన తర్వాత వెంటనే ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది జనాల నుంచి. దీంట్లో వీ కెన్ సీ దట్ సేల్స్ అండ్ గిఫ్ట్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా అయినాయి అది జిల్లా స్థాయిలో చూస్తే 33,512 ఉన్నాయి. దాని ద్వారా 20 crores వరకు రెవెన్యూ జనరేట్ అయింది. సక్సెషన్ కేసెస్ 3,792, దానివల్ల 2 crores రెవెన్యూ జనరేట్ అయింది. అండ్ 4 కేసెస్లో 1,229 ఉన్నాయి. అండ్ మార్టేజ్ కేసెస్ 322. అట్లానే If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.